కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలానికి చెందిన బుర్ర రాములు భార్య లావణ్య 3 నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. తల్లి లేని పిల్లలను ప్రేమగా చూడాల్సిన తండ్రే తన 4 సంవత్సరాల ఇద్దరు మగపిల్లల్ని ప్రతిరోజు చిత్రహింసలకు గురిచేస్తూ ఉండేవాడు. నిన్న ఉదయం 10 గంటలకు బుర్ర రాములు పిల్లలిద్దరినీ విపరీతంగా కొట్టి తలను గోడకేసి బాది కాల్చి బాతలు పెట్టాడు. పిల్లల ముఖం పైన ఇతర చోట్ల కూడా గాయాలు చేయడంతో పిల్లలిద్దరూ భయంతో ఏడ్చుకుంటూ రోడ్డుపైకి వచ్చారు. స్థానికులు చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పిల్లల్ని అక్కడి నుండి క్షేమంగా పోలీస్ స్టేషన్ కు తరలించి సంబంధిత వ్యక్తిపైన కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఆవుల తిరుపతి పిల్లల్ని కరీంనగర్ లో మెడికల్ టెస్ట్ చేయించి టెస్టుల అనంతరం పిల్లల సంరక్షణ కోసం ఐసీపీఎస్ సోషల్ వర్కర్ కవితాదేవి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్లు సాయి కిరణ్ మమతలతో కలిసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పచెప్పారు.